శుక్లాం భరదరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞో ఉపశాంతయి ఓం శ్రీ కృప్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలస్ని అందరెలా ఉన్నారు ఈ వీడియోలో ఏ జన్మల చేసుకున్నటువంటి పుణ్యఫలం అనండి నేను చెప్తున్నటువంటి రాసులు నాలుగంటే నాలుగే రాసులు ఈ కార్తీక పౌర్ణమి నుండి రెండు వేల ఇరవై రెండు మరి నవంబర్ ఏడో తారీఖు నుండి విశ్వవిజేతలు అవ్వబోతున్నారు మనిషి తెలుసుకుంటే కానిదంటూ ఏ పని ఉండదండి అన్ని పనులు పూర్తవుతాయి విశ్వవిజేతలు మరి విశ్వవిజేతలు అంటే ఎవరు వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అంటే మనం ఏ పనైనా కూడా ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తే అది ఏ పనైనా కానివ్వండి అది మనం ఉంటున్నటువంటి మన దేశంలో కానీ విదేశాలలో కానీ ఎక్కడ యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఏ పనినైనా కూడా అతి సునాయసంగా మనం చేయగలిగితే మనం విశ్వవిజేతలు అవుతామండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అండి తప్పకుండా నేను అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొందరు ధనాన్ని ఎలా సంపాదించుకొని ఒకేసారి కోట్లలో పడగలెత్తడం కోట్లకు పడగలుగుతాడు నేను నిజంగా నా కల్లారా చూశాను నేను కల్లారా చూశానండి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పాడండి నేను ఒక దాంట్లో పెట్టుబడి పెట్టాను సార్ నేను యాక్చువల్గా ఏంటంటే ఈ చాప కింద నీరులాగా సాగుతుందండి బిజినెస్ అతనికి వాస్తవానికి ఏంటంటే అతను ఒక దాంట్లో ఒక్కొక్క కంపెనీ ఒక కంపెనీ ఆఫర్ ఇచ్చిందట అతనికి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎస్టాబ్లిష్ చేశాడు కంపెనీ ఒక అతను అది అన్ని చోట్ల అది మూమెంట్ ఇచ్చింది అయితే యాక్చువల్గా ఏంటంటే కొంత కొన్ని కొన్ని కంపెనీలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం స్విగ్గీ కానీ జొమాటో కానీ ఊబర్ కానీ ఓలా కానీ మనకు కొన్ని ఏంటంటే వాళ్ళు ఈ యాప్ను డెవలప్ చేయడానికి అందరికీ తెలియడానికి మనకు కొన్ని ఆఫర్స్ ఇస్తారు వాళ్ళు కొన్ని కొన్ని ఆఫర్స్ ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకి జొమాటో కానీ స్విగ్గీ కానీ ఆ మధ్య కాలంలో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ 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 అని చెప్పేసి ఆఫర్లు ఇచ్చేవాళ్ళు ఈ ఊబర్ ఓలా ఫస్ట్ రైడ్ ఫ్రీ సెకండ్ రైడ్ ఫ్రీ మీకు ఒక పాస్ వచ్చింది అదే అని ఇదని వాళ్ళ ప్రయత్నం ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఈవెన్ మనం గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మనకు స్క్రాచ్ కార్డులు వచ్చాయి దాన్ని స్క్రాచ్ చేస్తే ఏదో ఒకటి ఆఫ్ డబ్బులు ఏదో ఒకటి దొరుకుతూ ఉంటాయి కొన్ని కొన్ని కంపెనీలు ఎందుకంటే ఎక్స్పోజ్ కావడానికి డెవలప్ కావడానికి వాళ్ళు ఎక్కువగా యాడ్స్ రూపంలో కానీ ఇట్లా కొన్ని కొన్ని మనకు ఆఫర్లు కానిస్తుంటారు మీకు తెలిసినటువంటి విషయం అయితే నాకు పర్టికులర్గా ఇది అని నాకు తెలియదండి అతను నాకు చెప్తున్నాడు అంతే నేను ఒకటి ఒక సిస్టమ్ అంటే కమ్యూనికేషన్ ఏదో తయారు చేశాడంటే అతను యాక్చువల్గా ఏంటంటే ఆ కంపెనీ ఏంటంటే పబ్లిసిటీ బాగా ఇవ్వాలని చెప్పేసి ఫస్ట్ కొంతమందికి అంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తే ఇతను తన దగ్గర ఉన్నటువంటి కొంత పెట్టుబడి దానిలో పెట్టాడు కొంత పెట్టుబడి పెట్టారు కాబట్టి ఎవరైనా కూడా ఫస్ట్లో అందరు ఊపు మీద ఉంటారు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు అది లాభాలలో రావాలని ట్రై చేస్తూ ఉంటారండి దానికి ఎక్కువ ఖర్చులు పెడుతూనే ఉంటారు ఇంప్రూవ్మెంట్ చేస్తూనే ఉంటారు అది మధ్యలో వచ్చేసి లాభాలలో రావట్లేదు నష్టాలు జరుగుతున్నాయి అన్నప్పుడు వాళ్ళు కాస్త వెనక్కి జరుగుతారు ఏ కంపెనీలో అంటే మా మామూలు సాధారణంగా చూసుకుంటే దీని ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే తన దగ్గర ఉన్న అమౌంట్ అనే ఎస్టాబ్లిష్ చేశాడు ఒక పది లక్షలు అయితే పది లక్షలు పెట్టాడు అది మూమెంట్ మీదకి వచ్చినప్పుడు ఒకేసారి ఒక ఇరవై కోట్లు తీసుకొని బయట వచ్చేసాడు వచ్చేసాడండి పది లక్షలతో ఇరవై కోట్లు తీసుకొని పక్కకు వచ్చాడు ఇంకా కంపెనీ జోలికి పోలేదండి అది మధ్యస్థంగా ఉండి అది వీక్ అయిపోతుంది అన్న టైంలో బయటకు వచ్చేసాడు అది నేను అతనికి కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు అవకాశాలన్నీ కొన్ని కొన్ని సందర్భాలలో ఇలా వస్తుంటాయండి అదృష్ట యోగం కలుగుతుంది పది లక్షలు ఎక్కాడా ఇరవై కోట్లు ఎక్కడ అదృష్టం అండి ఇంకా అతని నాకు చాలు సార్ ఇది లైఫ్ చాలు ఇంకా అంటున్నాడు ఈ లైఫ్ సార్ ఇరవై ఉన్నాయి హ్యాపీగా వాటిని బ్యాంకులో ఇంట్రెస్ట్ రూపంలో వేసినా కూడా నేను కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతుకుతాను నేను వేటి జోలికి పోను ఏ వ్యాపారాలు చేయను ఏది చేయను చాలు ఏ పెట్టుబడులు పెట్టాను ఉన్న ఉన్నన్ని రోజులు ఆ భగవంతుని ధ్యానించుకోవడం వచ్చిన దాంట్లో పది మందికి ఏదో నాకు తోసిన సహాయం చేయడం సమాజ సేవ చేసుకుంటూ నేను హ్యాపీగా ఉంటానని చెప్పేసి అక్కడికి సంతృప్తి పడ్డాడు అది అంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా ఇలాగానే ఉంటారండి పెద్దగా ఉండవు కానీ వాళ్ళు మనం ఇచ్చే కరెక్షన్ వాళ్ళు రూపాయి వస్తుందని వాళ్ళు వస్తారు వాళ్ళకు వంద రూపాయలు వస్తాయండి ఉదాహరణకి కొంతమంది నా దగ్గరికి వచ్చే వాళ్ళలో మీరు చెప్పే లక్షలు వద్దు సార్ కోట్లొద్దు సార్ నాకు ఏది వద్దు మా పిల్లల్ని బాగా చదివించాలి నేను చేస్తున్నటువంటి వ్యాపారంలో బాగుండాలి అంతే సార్ నేను ఎప్పుడు ఏ లక్షలు కోట్లను ఆశించి మీ దగ్గరికి రావట్లేదు అని వాళ్ళు వస్తారు కానీ నేను ఇచ్చే కరెక్షను వాళ్ళని కోటీ చేస్తారని వాళ్ళకి తెలియదు ఉన్నతంగా జీవించే విధంగా అంటే వాళ్ళు ఏ ఆశ లేకుండానే నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళ మనసులో కూడా ఎలాంటి దుర్బుద్ధి కానీ ఆశలు కానీ ఏది లేకుండానే సింపుల్గా వస్తున్నారు నెంబర్ వన్ పొజిషన్గా జీవిస్తున్నారు అంటే ఆ స్థాయికి ఎదుగుతున్నారని నేను చెప్పేది నూటికి నూరు శాతం నగ్న సత్యం నమ్మకం ఉంటే మీరు విశ్వసిస్తే విశ్వసించండి లేదంటే లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరి విషయం నాకు తెలుస్తుంది కదా నేను వారు చెప్పే విషయాలన్నీ కూడా చాలా ఓపికగా క్షుణ్ణంగా వింటాను అసలు యాక్చువల్గా మీరు చెప్పే విషయాలతో నాకు సంబంధమే లేదు కానీ వింటాను ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చారు డాక్టర్ దగ్గరికి వచ్చేసి ఇది మనం టెస్టులు రాయగానే ఆ టెస్ట్ రిపోర్ట్లు మనం చూస్తే దానికి ఏం ప్రాబ్లం ఈ బ్లడ్ పర్సంటేజ్ ఉంది హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉంది క్రియాటిన్ ఎలా ఉంది ఇవన్నీ మనం చూస్తాం చూసి ఆహా ఇది లోపించింది అని చెప్పేసి మనం మెడిసిన్ రాస్తే అయిపోతుంది అతను చెప్తుంటాడు ఇటు వైపు నొస్తుంది సార్ ఇటు తలనొప్పి వేస్తుంది సార్ కాళ్ళ ముఖాలు సార్ ఈ కడుపులో నొప్పిలు వేస్తుంది సార్ వెన్ను బాగా గుంజుతుంది సార్ అని చెప్పేసి అతను చెప్తుంటాడు అవి మనం వినకుండా టకీ అతను చెప్పేది మనం వినకుండా టకీ రాసి ఇచ్చామనుకోండి అతనికి ఏమనిపిస్తుంది అండి నేను చెప్పింది కూడా వినలేదు కానీ నేను టెస్టులు రాసి నేను నాకు తెలుసు కాబట్టి నేను రాసి ఇచ్చాను ఒకటి ఏదైనా కూడా కొంతవరకు మాత్రం ఉపయోగపడుతుంది మీరు చెప్పే విషయాలు కొన్ని కొన్ని ఉపయోగపడతాయి మీ జాతకం చాలా నష్టాలలో చాలా పెద్ద మొత్తంలో నష్టాలలో ఉందనుకోండి నేను హ్యాపీగా ఉన్నానన్నప్పుడు దెబ్బ పడిపోతుంది అక్కడ నేను చూస్తున్నది తప్పు అని తెలుస్తుంది అక్కడ ఒక్క చిన్న పాయింటే నాకు తెలిసేది ఇక్కడ ఇంత నష్టాలు జరుగుతుంటే నువ్వు బాగుపడ్డావు అంటే మరి ఏంటి అక్కడ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేకా అని తెలిసిపోతుంది నువ్వు ఒక అతనికి ఇదే చెప్పానండి ఒక అతను డేట్ ఆఫ్ బర్త్ చెప్పాడు చెప్పినప్పుడు నేను తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి మన దగ్గర గవలేసి చూశాను ఇవన్నీ చూసిన తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే యాక్చువల్గా ఏంటంటే నువ్వు మొత్తం లక్షల రూపాయలు లక్షల కోట్ల రూపాయలలో నష్టాలలో ఉంటావు చాలా వరకు దయనీయమైనటువంటి పరిస్థితి నీ లైఫ్ మొత్తం స్పైల్ అయిపోవాలి యాక్చువల్గా అని మనకు జాతకం చూపెడుతుంది ఈ ప్రాబ్లం ఉంటుంది మీకు అని చెప్తే లేదు సార్ నాకు ఆ ప్రాబ్లం అస్సలే లేదన్నాడు అదేంటి మనకు చూసే జాతకం తప్ప ఏంటి అసలు ఎక్కడ మిస్టేక్ అయింది లేదు సార్ మీరు చెప్పింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు సార్ అది ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నాను లైఫ్ బాగుంది ఉన్నతంగా జీవిస్తున్నాను బాగా సంపాదించాను పది మందికి సహాయం చేస్తున్నాను నేనేంటంటే నాకు ఈ జాతకాలు ఇంట్రెస్ట్ కాబట్టి నేను చూపించుకోవాలనుకుంటున్నాను మరి ఈ డేట్ ఆఫ్ బర్త్ మీది కరెక్ట్గా అంటే ఇది డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే సార్ నేను నేను నాకు తెలుసు సార్ ఇది అని చెప్పేసి అతను చెప్పాడు ఒక్కసారి మళ్ళీ ఏమైనా ట్రై చేయ మరి మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ నీదేనా కాదని ఒకసారి మీ మదర్ను కానీ మీ ద ఫాదర్ని కానీ ఒక్కసారి అడిగి అంటే వాళ్ళ ఫాదరు మళ్ళీ ఒకసారి చూస్తే డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ పడింది అతను ఎప్పుడు అదే అనుకుంటున్నాడు కానీ వాళ్ళ నాన్నగారు చెప్పింది ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ అతను మిస్టేక్లో అతను ఈ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చాడు దానివల్ల ఏమైందండి అక్కడ ఉన్నది ఒకటి అతను జరిగేది ఒకటి అతను ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అప్పుడు నాకు అర్థమైంది అప్పటి వరకు నాకు టెన్షన్ ఏంటి మనం ఒక అడుగు వెనకబడిపోయిందని నేను చెప్పేది తప్పవుతుందా ఎందుకు అవుతుంది ఎలా అవుతుందని నేను టెన్షన్ పడిపోయాను అంతే కదండి ఇలా ఒక పది జాతకాలు వస్తే ఎంత డిసప్పాయింట్ అవుతాను నేను ఇక్కడ ఉన్నట్టుగా ఈ తారపత్రాలు ఉన్నట్టుగా అతనికి జరగట్లేదు ఇంకా ఇవ్వేందుకు మరి ఈ హస్తరేఖలు ఎందుకు తారపత్ర గ్రంథాలు ఎందుకు ఈ గవల ద్వారా పరిష్కారం ఏంటి పేర్లో కరెక్షన్ ఎందుకు అని చెప్పేసి నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని ఇంత యాక్టివ్గా చెప్పకపోయేవాడిని చూస్తే ఆహా బ్రతికించావు అనుకున్నాను నేను వాస్తవానికి ఏంటంటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకొని ఇట్లా తప్పులు వస్తుంటే మనం ఏం చేయగలుగుతాం మీకు సరైన న్యాయం చేయలేము నేనైతే ఒక్కసారి ఇతను చెప్పిన దానికి ఊపిరి పిలుచుకున్నట్టయిందండి ఆహా లేదు వన్ పర్సెంట్ కూడా మన దగ్గర తప్పు లేదు ఆ జాతకాన్ని చూస్తే రాజయోగం అతనికి ఆ జాతకాన్ని అప్పుడు అతను ఎట్లా చెప్పాడో అతను మళ్ళీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పట్టుకొస్తే మళ్ళీ అది కరెక్ట్గా అనిపించింది అలా ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి అందుకే ఒకసారి మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా పర్టికులర్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి టైమ్ ఆఫ్ బర్త్ లేకున్నా పర్వాలేదు ఉంటే మంచిది ఒకటి నేను చెప్తున్నానండి ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం కానీ నేను చెప్తున్నటువంటి రాసులు నాలుగు రాసులు వృషభ తుల కుంభ సింహ ఈ నాలుగు రాసులకి మరి ఈ కార్తీక పౌర్ణమి నుండి మీరు విజేతలు అవ్వబోతున్నారు ఇందులో మీరు రాసు ఉండాలని కూడా ఆ భగవంతుని కోరుకోండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతుడు